ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కూటమి ప్రభుత్వం యాక్షన్లోకి దిగింది. ఇటీవల ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ రేజ్ చేయగా సీఎం చంద్రబాబు కూడా గట్టిగా సపోర్ట్ చేశారు. గీత దాటి కామెంట్స్ చేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర రవీందర్ రెడ్డిని, మరో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు రవీందర్పై ఆరోపణలున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే శ్రీరెడ్డి మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను క్షమించాను, విడిచి పెట్టండి అని వేడుకున్నారు. అయితే ఇప్పుడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంతొచ్చినట్లయింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాటు పిఎస్ లో కేసు ఫైల్ అయింది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరి ఇప్పుడు దీనిపై రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. బోరుగడ్డ అనిల్ కుమార్, వర్ర రవీందర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు వర్మను కూడా అరెస్టు చేస్తారా అనే చర్చ జరుగుతోంది.